ప్రజలారా, ఈరోజు దేవుని వాగ్దానం యేసుక్రీస్తు జననం. యేసుక్రీస్తు జననం ఎలా సంభవించింది? యేసుక్రీస్తు తల్లి మరియకు యోసేపు అనే వ్యక్తికి వివాహం నిశ్చయమై ఉంది. వివాహం కాకముందే పవిత్రాత్మ శక్తి ద్వారా మరియా గర్భవతి అయ్యింది. కానీ ఆమె భర్త యోసేపు నీతిమంతుడు, అందువల్ల అతడు ఆమెను నలుగురిలో అమానపరచదలుచుకోలేదు. ఆమెతో రహస్యంగా తెగతెంపులు చేసుకోవాలని మనసులో అనుకున్నాడు. అతడు ఈ విధంగా అనుకున్న తరువాత దేవదూత అతనికి కలలో కనిపించి, యోసేపు దావీదు కుమారుడా, మరియా పవిత్రాత్మ ద్వారా గర్భవతి అయింది, కనుక ఆమెను భార్యగా స్వీకరించడానికి భయపడకు. ఆమె ఒక మగ శిశువును ప్రసవిస్తుంది. ఆయన తన ప్రజల్ని వాళ్ళు చేసిన పాపాల నుండి రక్షిస్తాడు, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు అని అన్నాడు. ప్రవక్త ద్వారా ప్రభువు ఈ విధంగా చెప్పాడు. కన్యక గర్భవతి అయి మగ శిశువును ప్రసవిస్తుంది. వాళ్ళ ఆయనను ఇమ్మానుయేలు అని పిలుస్తారు. ఇది నిజం కావడానికే ఇలా జరిగింది. యోసేపు నిద్రలేచి దేవదూత ఆజ్ఞాపించినట్లు చేశాడు. మరియను తన భార్యగా స్వీకరించి తన ఇంటికి పిలుచుకు వెళ్ళాడు. కానీ ఆమె కుమారుని ప్రసవించే వరకు అతడు ఆమెతో కలియలేదు. అతడు ఆ బాలునికి యేసు అని నామకరణం చేశాడు. తూర్పు నుండి జ్ఞానులు రావడం. హేరోదు రాజ్యపాలన చేస్తున్న కాలంలో యూదయా దేశంలోని బెత్లెహేములో యేసు జన్మించాడు. తూర్పు దిశ నుంచి జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన వాడు ఎక్కడున్నాడు? తూర్పున మేమాయన నక్షత్రాన్ని చూచి ఆయనను ఆరాధించడానికి వచ్చాము అని అన్నారు. ఈ విషయం విని హేరోదు చాలా కలవరం చెందాడు. ఆయనతో పాటు యెరూషలేము ప్రజలు కూడా కలవరపడ్డారు. ఆయన ప్రధాన యాజకుల్ని పండితుల్ని సమావేశపరిచి క్రీస్తు ఎక్కడ జన్మించబోతున్నాడు అని అడిగాడు. వాళ్ళు యూదయా దేశంలోని బెత్లెహేములో అని సమాధానం చెప్పారు. దీని గురించి ప్రవక్త ఈ విధంగా రాశాడు. యూదయా దేశంలోని బెత్లెహేమ, నీవు యూదయా పాలకుల కన్నా తక్కువేమి కాదు, ఎందుకంటే నీ నుండి ఒక పాలకుడు వస్తాడు, ఆయన నా ప్రజలు అంటే ఇస్రాయేల ప్రజల కాపరిగా ఉంటాడు. మీకా 5:2. ఆ తరువాత హేరోదు జ్ఞానుల్ని రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనిపించిన సరైన సమయం వాళ్ళని అడిగి తెలుసుకున్నాడు. వాళ్లను బెత్లెహేముకు పంపుతూ వెళ్ళి, ఆ శిశువును గురించి సమాచారం పూర్తిగా కనుక్కోండి, ఆ శిశువును కనుక్కున్నాక నాకు వచ్చి చెప్పండి, అప్పుడు నేను కూడా వచ్చి ఆరాధిస్తాను అని అన్నాడు. వాళ్ళు రాజు మాటలు విని తమ దారిన తాము వెళ్ళిపోయారు. వాళ్ళు తూర్పు దిశను చూసిన నక్షత్రం వాళ్ళకన్నా ముందుగా వెళుతూ ఆ శిశువు ఉన్న ఇంటి మీద ఆగింది. వాళ్ళ నక్షత్రం ఆగిపోవడం చూసి చాలా ఆనందించారు. ఇంట్లోకి వెళ్ళి ఆ పసివాడు తన తల్లి మరియతో ఉండడం చూశారు. వాళ్ళు ఆయన ముందు మొక్కరిల్లి ఆయన్ని ఆరాధించారు. ఆ తరువాత తమ కానుకల మూటలు విప్పి ఆయనకు బంగారు కానుకలు, సాంబ్రాణి, బోలం బహుకరించారు. హేరోదు దగ్గరకు వెళ్ళొద్దని దేవుడు ఆజ్ఞానులతో చెప్పాడు. అందువల్ల వాళ్ళు తమ దేశానికి మరో దారి మీదుగా వెళ్ళిపోయారు, ఈజిప్టు దేశానికి తరలి వెళ్ళడం. వాళ్ళు వెళ్ళిపోయాక దేవదూత యోసేపుకు కలలో కనిపించి, లెమ్ము, తప్పించుకొని తల్లి బిడ్డలతో ఈజిప్టు దేశానికి వెళ్ళు, హేరోదు శిశువును చంపాలని అతని కోసం వెతుకుతున్నాడు, కనుక నేను చెప్పే వరకు అక్కడే ఉండు అని అన్నాడు. యోసేపు లేచి తల్లి బిడ్డలతో ఆ రాత్రి ఈజిప్టు దేశానికి బయలుదేరాడు. యోసేపు హేరోదు మరణించేదాకా అక్కడే ఉండిపోయాడు. తద్వారా ప్రభువు ప్రవక్త ద్వారా, నేను నా కుమారుణ్ణి ఈజిప్టు నుంచి పిలుస్తాను అని అన్నమాట నిజమైంది. జ్ఞానులు తనను మోసం చేశారని గ్రహించి హేరోదు కోపంతో మండిపోయాడు. అతడు వాళ్ళు చెప్పిన కాలాన్ని అనుసరించి బెత్లెహేములో, దాని పరిసర ప్రాంతాల్లో 2 సంవత్సరములు లేదా అంతకన్నా తక్కువ వయసు గల బాలురందరినీ చంపివేయాలని ఆజ్ఞాపించాడు. తద్వారా యిర్మీయా ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన ఈ విషయం నిజమైంది. రామా గ్రామంలో అతి దుఃఖంతో ఏడుస్తున్న స్వరం వినిపించింది. రాహేలు తన సంతానం కొరకు ఏడ్చింది, ఎవరు ఓదార్చినా వినలేదు. ఆమె సంతానంలో ఎవరినీ మిగల్చలేదు. యిర్మీయా 31:15. నజరేతుకు తిరుగు ప్రయాణం. హేరోదు మరణించిన తరువాత దేవదూత ఈజిప్టులో ఉన్న యోసేపుకు కలలో కనిపించి, లెమ్ము, శిశువును చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు చనిపోయారు, కనుక తల్లిని బిడ్డను తీసుకొని ఇస్రాయేల్ దేశానికి వెళ్ళు అని అన్నాడు. అందువల్ల యోసేపు లేచి తల్లిని బిడ్డను తీసుకొని ఇస్రాయేల్ దేశానికి వెళ్ళాడు. కానీ యూదయా దేశాన్ని హేరోదుకు మారుగా అతని కుమారుడు
ఆర్కేలాయు పాలిస్తున్నాడని విని అక్కడికి వెళ్ళడానికి భయపడిపోయాడు. అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ప్రభు హెచ్చరించడం వల్ల అతడు గలీలియా ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి నజరేతు అనే గ్రామంలో నివసించారు. తరువాత ఆయన నజరేతు నివాసి అని పిలువబడ్డాడు అని దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు నిజమయ్యాయి. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. Till I get up, time is